వచ్చేనప్పటి ఎప్పుడు మేము నాన్నగారు చూస్తే నాన్నగారు పక్కన మాకు కనిపించింది రాజచంద్రరావు గారు. నాన్నగారితో సమానంగా ఎక్కడున్నా వినయంగా పొందిగ్గా పక్కన నాన్నగారు మంచి సీసా పట్టుకుని ఎప్పుడు చిరునవ్వుతోటి ఎక్కడ అవినయం కానీ ఒక పొరపాటు మాట కానీ ఊపిరేకపడ్డం కానీ సమానంగా సత్వగుణంలో ఎప్పుడు నాన్నగారు కరెక్ట్గా అంటే నాన్నగారు కట్టిందంటే ఇంకా యాప్ట్ అనమాట. ఇంకా రామచంద్రరాజు గారు నాన్నగారికి అంటే ఇద్దరు ఇద్దరు తెల్ల తెల్ల దుస్తులు కట్టుకునే. సో మీకు అసలు నాన్నగారు మీ జీవితంలో నాన్నగారు ఎలా వచ్చారు అప్పుడు నాన్నగారు రాజు భక్తి భగిస్తుంది భక్తి భాగంలో రోజు సైకిల్ అప్పుడు ఆలోచన వచ్చింది పక్క ఊరించే కదా రోజు వెళ్ళి ఏదో ఉన్నది సరిపోదు ఈ పిల్లలకి ఇది ఉండడానికి సరిపెట్టేస్తున్నారు మనకు ఆ ఖర్చు లేదు కదా అలవాటు లేదు కదా సరిపోతుంది మనకి అని ఉద్దేశిస్తూ లోపల నుంచి నా లోపల వైరాగ్యం ఎప్పుడో వచ్చింది అంటే ఎప్పుడైనా మనం చచ్చిపోతాం కదా మాత్రం ఎప్పుడు చచ్చిపోతాం కదా ఎందుకు జీవితం మరి తర్వాత ఏమవుతుంది అని చెప్పేసి నా జన్మగారు రాముడు అంటే నాకు ఇష్టం నా ఇద్దరు ఇద్దరు ఎక్కువ ఆయన ఇష్టం ఆయన ఎక్కువ గుర్తుతో ఉంది అసలు నాకు సైకిల్ వెళ్తా ఉంటుంది కూడా నేను ఎవరిని ఎత్తి వెళ్తున్నా అని చెప్పి అప్పుడు భగవాన్ ఏం చేయాలి చదవని సరే ఎత్తి వెళ్తున్నాను నేను ఏమన్నా ఇష్టం ఇచ్చింది అప్పుడు మీరు స్వతహాగానే బాగా భక్తి జీవితం ఏంటి అని నాకు ఏదైనా సంపాదన చేసుకున్నా మన భక్తి కోసమే కదా సరిపడి ఉంటే చాలు రోజు ఎందుకు ఎందుకంటే ఎందుకు వెళ్ళాలి మనం ఏ ఉన్నది వ్యవసాయం మనకు సరిపోతుంది దానికే బ్రతికొస్తుంది కదా అని అలా నిర్ణయానికి వస్తున్నాను కొత్త ఒకసారి ఈయన నరసాపురం 18 రోజులు భక్తి ఇది అది 18 అధ్యాయాలు ఈ భగవద్గీత చెప్తారంటే వినాయక ముందు విన్నా ఉండే ఇప్పుడు వెళ్ళే కదా అని 18 రోజులు రోజు కార్ మీద లేకపోతే బస్సు మీద ప్రతిరోజు రోజు వెళ్ళాడు ఆ 18 రోజులు వినొచ్చా వినొచ్చాను కానీ ఇంత లోతు ఆయన ఇష్టం మీద తెలియదు రోజు వచ్చేసాడు రాత్రి అక్కడ మళ్ళీ ఆ 7 ఇంటి 8 ఇంటి అయిపోయింది వచ్చేసాడు అలా ఉందా తర్వాత మీరు రాబోయి అనట్లేదు తర్వాత రాబోయి పెట్టిన తర్వాత నేనేమనిపించింది ఇంక దీనికి మరి ఇప్పుడేం చెప్పి ఇప్పుడు ఆ సందర్భంలో ఎక్కువ వస్తాం సుబ్రాజు గారు నాకు వస్తాము ఇప్పుడు మా ఇంటికి వస్తాం మామూలు వడ్లవారి పదహారు ఉండగా అందరికీ స్నేహం వస్తామంటే ఏం రాగారు నేను రాకుండా ఏం చేస్తాను కాబట్టి ఇలాంటి భక్తి గురించి నాకు వివరిస్తుందో అన్నది ఏం చేయాలి అంటే అనుకున్నానంటే నాన్నగారు ఉన్నారు రెండు అల్లారి అన్న అంతకుముందే నాన్నగారు ఉంది అని మీకు చెప్తాను అంటారు రాపగారు సత్తులో అన్న అప్పుడు నాకు అర్థం కాలేదు చాలా భయంకరంగా చెప్పారు భయంకరం అంటే మనకు అర్థం కాదు స్పీడ్గా చెప్పేవారేమో అసలు అప్పటికే ప్రవచనాలు మొదలయ్యాయి అప్పటికే కొన్ని పల్లెటూరు వెళ్ళి పౌరులు పౌరులు చెప్పొస్తున్నారు చంద్రబాబు కావాలంటే అక్కడ లేనప్పుడు వస్తున్నారు అని తర్వాత తెలిసింది అప్పుడు తెలియదు తర్వాత తెలిసింది అప్పట్లో మీటింగ్లు అంటే అప్పటికి మీటింగ్ అనుకుంటే ఇంటి దగ్గర 10 మంది 5 మంది ఆ రోజుల్లో అది ఇంటి కాడ చంద్రబాబు అప్పుడైంది అనుకుంటుంది అప్పుడే కుటుంబం లేకపోతే ప్రతి పౌర్ణానికి వచ్చింది అంటే భగవాన్ జీవితంలో రాకముందే ఉండేదానికి ఇదంతా ఇంటి నుంచి భగవాన్ జీవితంలో వచ్చాక చాలా పరిచయాలు చేయకుండా బుద్ధిగా నమ్మాలి మన పాల్గొలు హై స్కూల్లో చదువుతున్నారు ఆ రోజుల్లో కూడా పెద్ద పెద్ద రోజు నేను ఎండే పెడితే పెద్ద పెద్దలు సాయంత్రం వస్తాను ఆయన సలహా తీసుకోవడానికి ఆయన సాంగత్యం ఆ
ఆయన ప్రెసెన్స్ లో ఉండాలని చాలా మంది వచ్చారు. మరి ఆయన చిన్న వయసు అయ్యేసి పూర్వం సోషలిస్ట్ అయింది నాన్న సాంఘ్య సేవ కూడా ఉండిపోదారన్న మనిషి పొరవాలు ఎక్కువ సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ గా కర్మయోగిగా ఉండేవారు. ఎంతో ప్రతి ఊరికి ఎవరికన్నా ఇంటికి వచ్చినట్టు ఉద్యోగం పొందాలని డబ్బు కావాలి డబ్బు పుస్తకం కావాలి చదువుకోవాలని చదువు ఇందు పంచాయతీ బోర్డు మెంబర్గా కూడా చేసేవాడు. మంచి బోర్డు చేసి ఆయన సంతాపి బోర్డు తీసేపు ఆయన ఉద్యోగం చేసి మాట్లాడేస్తాడు. అలాగే నడిచింది ఇక్కడ ఆయన గొడవ సంఘసేవ చెయ్యాలని ఉండిపోయాడు. సంఘసేవ ఉండిపోదాడని పత్రికలో కూడా రాసాను. అలా బిగినే కానీ ఇంకా బర్మన్ పడుతుందంటే ఇంకా కంప్లీట్ గా అది ఇది కలిసి వెళ్ళిపోయింది. సంఘసేవ జరుగుతానే అయిపోయింది. ఇంకా సాధారణంగా నిష్కామంగా కర్మ సేవ చేసుకొని భక్తులను చేసుకొని భగవంతుని పడుతుంది. ఈ సాధన నాకు నా అనుభవంలో నేను చెప్తున్నాను. తపస్సుని ఇది అని చూశాను, చాలా అబ్జర్వ్ చేశాను. నాకు చెప్తాను కదా ఎవరికి ఉపకారం చేయకుండా కూర్చుంది తప్ప చేసినట్టు ఏమి చాలు ఏమి ఎంతో కొంత చెయ్యాలి. ఏదో విధంగా మాట కూర్చోనా చేపకూపా మానసికంగా ఏదో ఒకటి చేయకపోతే మాత్రం భగవంతుని పట్టుకోవడం మంచి పని చేయండి. అది నా జీవితంలో అనుకుంటూ నాన్న ద్వారా నేను చేసి తెలుసుకోవడానికి పక్కనే ఉన్నారు కదా అనుకుంటున్నారు. మీకు ఏ ఒక్క దోషం లేకపోతే మీకు ధ్యానం కూడా చేయకపోయింది. మీకు ఒక్క దోషం కూడా లేకపోతే సాధన అవసరం లేదు. అవసరం లేదు. తల్లి అన్నారు కదండి 80s లో మీ రామచంద్రరాజు గారు తల్లి మా మదర్ అంటే మీకు అలా తెలీదు అని మా ఈ డైరెక్ట్ మీటింగ్ లోనే అన్నారు. చాలా మీటింగ్ లో మీ గురించి సంభాషించారండి. ఎందుకంటే అతి సంగీతం ఒకటి అంటే మీకు ఆయనకి ఆయన భేదం చూడలేదు. చాలా మామూలుగా నాన్నగారు దేవుడని చెప్తున్నాను. ఫస్ట్ వెంకటరామారావు గారు పిలిచిన వాడు అవునండి. ఇలా ఉండగా అసలు ఒక స్వామి సుబ్బరయ్య స్వామి సుబ్బరయ్య రాంచిందా రండి మీరు మీకు భక్తి ఎక్కువ కదా మీకు ఇష్టం కదా నాన్నగారికి వెళ్తా రండి అక్కడ. అయితే మన కుటుంబం కదా గోదావరి చూసేదాము కదా ఏమనుకుంటానికి నేను సరే ఒక సాయంత్రం 4:30 ఆయన 4 గంటలకు వస్తే 2 అయితే సరిగ్గా 5 ఇంటికి భోజనం కూర్చున్నారు. రీడింగ్ రూమ్ కదా కింద కుర్చీ చేసుకుని కూర్చున్నారు. కూర్చున్నాను లేదు సుబ్బరయ్య వెళ్ళిపోయారు. నేను నిద్ర కూర్చున్నాను ఫస్ట్ టైం నిద్రే కూర్చుంటే రాజేంద్ర గారు ఏంటి ఏం చేస్తున్నారు ఎక్కడ వచ్చారు ఎవరు మీరు పిల్లలు ఎంతమంది ఎన్ని అయితే అక్కడ ముందు మా కుటుంబం ముందు ఆయన తెలుసు నాలుగు ఫలానైనా ఆయన తెలియదు కదా ఫలానైనా అబ్బాయి అని ఇలా నేను చెప్తాను అలాగే అని చెప్పేసి అయ్యే చెప్పారు. ఆయన చెప్తానంటే అన్నీ అడిగారు మంచిగా అడిగిన తర్వాత మన యోగశాల అయితే మంచిగా అడిగారు. సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను సాయంకాలం ఒక గంట వచ్చి ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ రోజు ఇంక వచ్చేసాను. ఆ టైంలోనే 2వ టైంలోనే కానీ ఆయన మాటలు విన్నా ఇక నాకు ఇంటికి వెళ్తే ఇంకా ఆయన ఇంటికి వెళ్తే కూడానే ఉండేవాడు అలా ఉంది ఆనందం పట్టలేకపోయాడు. అసలు దర్శనానికి సబ్జెక్ట్ వినకముందే నా మాట ఆయన చూశాడు మాట ఏంటి శక్తిగా ఆనందం ఎక్కడికి వస్తాను ఏంటి నాకు ఈశ్వరే గురూపం చెప్తాడు మానవుడు ఈ గురూపం తీసుకుంటాడు ఈశ్వరే నాకు చెప్తాడు ఈశ్వరు ఒక్కరే పరిపాలన్నారు కదా అయితే అది ఇటువంటి కూడా తీసుకొచ్చి ఆయన ద్వారా వీళ్ళు ఉపయోగించుకుంటారని కూడా మాదిరిగా వాడుకుంటే భగవంతుడు భూమి సంచరిస్తారని అప్పటికి తెలియదు. ఆయన చెప్పినారు హృదయంలోనే ఆయన ఉన్నాడని ఆత్మరూపంలో ఉన్నాడంటే అలా ఉంటే అప్పటికే మనస్సు నిగ్రహించుకుంటుంది.
మనం మరి మా మా మన అజ్ఞానం కదా. అవునండి అవునండి. మెయిన్ ప్రయాణాలు అన్నీ మెయిన్ నాన్నగారు విడిగి వెళ్ళిన ప్రయాణాలు అన్నీ స్టార్టింగ్ లో పళని అండి అది కూడా అప్పుడు మామూలుగా కూడా మామూలుగా సత్సంగా ఇంటికాడ జరుగుతాం. నాగ ఇంటికాడ వచ్చి నువ్వు వెళ్తావు తర్వాత నెమ్మదిగా
పొట్టకాయలు అంటారు, ఇంకా మళ్ళీ తర్వాత ఈ కమలమ్మ గారు, చింజాడు కమలమ్మ గారు, ఇంకా చాలా మంది తర్వాత వచ్చారు. కన్నూరు లక్ష్మీపతి పార్కులు అనుకున్న వస్తే అందరూ వచ్చి అలా తిరిగిపోతాను, ఇచ్చే అదుగు నిండిపోతాను, ప్లేస్ ఇబ్బంది అయిపోతాం. అప్పుడు ఇంకా సూర్యనారాయణ మామూలుగానే ఉన్నారు. చెప్పండి. ఆధ్యాత్మికంగా అంటే అది అలాగే అలాగే అప్పుడు పోస్ట్ హెల్త్లే కదా, పోస్ట్ మ్యాస్టర్ కూడా వస్తుంది, ఆయన కూడా వస్తాం. ఆయన మామూలుగా కలిసిపోయి మామూలుగా పోస్ట్ మ్యాన్ అని ఆయన ఫీలింగ్ ఉంటుంది. ప్రతి ఆదివారం అక్కడ మొదలైతే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వచ్చే మనం అందరం మీ అందరూ వచ్చేవాళ్ళు చూడాలి. ఇంకా అప్పుడు అయ్యారు ఏం రాజధాని అప్పుడు భక్తులు కలిసి వాళ్ళు అప్లై అయ్యారు అన్నప్పుడు ఎంత సంతోషం కూడా అయింది. అప్పుడు ఎంత అండి రామచంద్రరాజు గారు వయసు? కరెక్ట్ అయితే మరి మన నాన్నగారు ముఖం చేసిన ముద్దట్టు పర్యాలు చెప్పలేదు అక్కడ మాత్రం అన్న సరదాగా ఒక రెండు ఏళ్ళు ఉంటుంది, సంవత్సరం ఉంది పోస్టర్ కానీ అంతే ఒక సంవత్సరం. అప్పుడు మేము అక్కడ ఉండగా ఎక్కడ స్థలం చూద్దారని చెప్పి సుబ్బరాయ్య గారు ఈ తిరిగారు నా తెలుసు. తర్వాత ఆయన తోట ఏదో ఒక చేసే చూసి ఆయన కట్టమని సుబ్రాజ్ గారు ఇలా అతికిచ్చారు పోస్ట్ ఆఫీస్. అక్కడికి తీసుకున్నాం కానీ అప్పుడు మొదలెట్లేదు అంటే పురుగులు వెళ్ళిపోయి వాళ్ళు రోజు జిమిచ్చు వారానికి రెండు మూడు మీటింగ్లు ఉంటాయి. ఇంకా అదే పని, ఇంకా అదే పని. సో మీరు ఇదిగా ఇంకా సమస్య లేదు, ఇంకా పిల్లల సమస్య అని కానీ ఈ సమస్య అని కానీ అసలు అంటే రావడం ఇంకా అంటుంది. ఇంకా ఇంకా నిరంతరం ఇంకా ఆయనే జిమి రోజు అన్నా రోజులు పొలాలు అమ్మకాలి కదా ఇన్నే తక్కువ అనుకోండి. అది వ్యవసాయానికి మామూలుగా ఇస్తాను అయితే దీని మీద ఇంకా కొద్ది అమ్మకించు అలాగే తర్వాత నాన్నగారేమో అన్యాసం తీర్చు అన్యాసం చాలా వెళ్ళిపోయాడు. తర్వాత ఏమో ఒకసారి అన్యాసం వెళ్ళి ఇలాగా కన్యాకుమారి ఇద్దరు కుంభకోణం వెళ్ళి కుంభకోణం నుంచి చిదంబరం వెళ్ళి చిదంబరం నుంచి కుంభకోణం బస్సు వచ్చింది. కాకిన తర్వాత కుంభకోణం బస్సు వచ్చింది కదా ముందుగా వెళ్ళిపోదని కుంభకోణంలో ఒక రోజు ఉన్నా అక్కడ కుంభకోణంలో రామాలయంని తర్వాత అతనికి స్వామివాలయం ఉంటుంది ముందే ఆ రాజ్యాకు ఉండి మన్నాడు తిరుచుందూరు తిరుచుందూరు రాత్రికి దర్శనం చేసి తిరుచుందూరు కన్యాకుమారి కన్యాకుమారిలో అక్కడ ఉండి సుచంద్రపురం వచ్చాడు. రాత్రి వివేకానందుడు ఉండ స్కూల్ ఏదో వివేకానందుడే స్కూల్ మాట రాజమండ్రి దగ్గర కన్యాకుమారి కన్యాకుమారి ఆయన అందరూ ఒక రాత్రి వాళ్ళు రూమ్ ఇచ్చారు అక్కడ ఉండి మర్నాడు రాత్రి 12 బస్సు ఎక్కింది మా మెడ్రాస్ బస్సు ఎక్కడి నుంచి కన్యాకుమారి 4-5 మెడ్రాస్. అవును
చాలా చెప్పారు నాకు ఈ మాట కన్యాకుమారి ఈ ప్రయాణం ఒకసారి నాకు చెప్పారు నేను అవును నేను ఒకసారి అరుణాచలం ఉండగా నాగారు నేను మోరికస్తుడు అక్కడి భోజనం మధ్యం బయలుదేరాను మోరికస్తుడు వంతుని దగ్గర ఆగి బయట గేట్లు రోజు వస్తాను రాత్రి భోజనం తిని భోజనం కూడా ముందు ముందు లక్షణం నా యాక్తి ఏంటంటే మళ్ళీ చెప్పండి భోజనం తిని భోజనం భోజనం ముందు వాడు బుద్ధివంతు లక్షణం నేను బుద్ధుడు చెప్పుకోడే చెప్పు చెప్పాడు రోజు ముందు చెప్పాడు అని చెప్తూ తర్వాత ఫస్ట్ ట్రిప్ సెకండ్ ట్రిప్ డిప్రెషన్కి వెళ్ళాను ఆ రైతు నుంచి నువ్వు రాళ్ళు వచ్చినా డిప్రెషన్ వెళ్ళిపోయి వెళ్ళినప్పుడల్లా చాలా స్పీడ్ వెళ్ళేవారు కొంత లెక్క మాల్స్లోకి వెళ్ళేవారు ఇంచుమించు ఈ ఆడే ఇది చాలా స్పీడ్ అంత వెళ్ళదని అనలేదు అంత స్పీడ్కి వెళ్ళిపోయారు ఆయన డిప్రెషన్ కావాలంటే త్వరగా వచ్చేలేదు మాకు డిప్రెషన్ చేయమంటారు భగవాన్లాగా తిరిగి వచ్చేసాక నేను వెళ్ళినప్పుడు ఫస్ట్లో చూపించిన గుళ్ళు వెళ్ళాను ఈ గుడి చుట్టూరు ఉన్నది అన్ని గుళ్ళు చిన్న గుళ్ళు కూడా నాకు బాగుండు ఎక్కాం స్కందాశ్రమిలో విడిపాటుకో తీసాం ఒక్కటి కాదు మన పచ్చమ్మ కోయలు అది ఎంతలెక్కది ఎంత అయ్యేది అని నడిచి నడిచి గుడి చుట్టూ ప్రతి గుడిని చూపించేది ప్రతి లింగం చూపించారు నాకు మన శేషాద్రి స్వామి దగ్గర ముందు జోడిపక్క గుడి ఉంటుంది రావడానికి ముందు అగ్నిలింగం అండి దక్షిణామూర్తి తర్వాత భగవాన్ భక్తులందరినీ ఆ రోజుల్లో ఉన్న భక్తులందరినీ తీసుకెళ్ళిపోయింది ఇప్పుడు సాధువు ఉన్నారు కదా ఆయన తీసుకెళ్ళి ఆయన పాంచ శిష్యుడు వైద్యం చదువు ఎందుకు శిష్యుడు వెళ్ళి వాళ్ళు ఇంకెందుకు చాలా సమాధికి అందరి దగ్గర ఎన్ని భక్తుల దగ్గరికి తెలియదు కొండ చుట్టూరు ఉన్న భక్తులు అందరి దగ్గరికి పోయి చూపించే వెళ్ళి మాట్లాడిపోయి అన్ని అది ఏ చెప్తారు ఈయన అడిగారు అప్పటి నుంచి ఆయన చెప్పింది అడిగిన ప్రశ్న రాస్తే నా ఎన్ని పుస్తకాలు తరగదు అసలు నాకు ఆ బుర్ర లేదండి నిజం ఉన్నారు చెప్పడం చాలా రాయాలి అని చెప్పేసి అవి రాస్తే హైలైట్ ప్రవచనాలు ఒక ఎత్తంతులు ఇలా ఎవరితో ఉన్న ప్రశ్న సమాధానం నేను నిజం ఎంత మిస్ అయ్యిందో జీవితంలో ఎంత పొరపాటు చేశాను అవి ఏంటి భక్తులు అడిగి ప్రశ్నించామా ఎన్ని ఇంటి దగ్గర ఎక్కడ ఎక్కడ ఎన్ని అడిగారు ఎన్ని దగ్గర ఉన్నాడు కదా నేను ఆయనతో చక్కలేదు ఆయన రాకే చదువు అటువంటి ఇన్సిడెంట్ లేదు ఎంతమంది ఇచ్చేవాడు ఎంతమంది ఎన్ని విధానంగా నన్ను కష్టాలు పెట్టుకున్నాడు ఆ చెప్తాను అవి వస్తా రాయాలి కదా నేను తా పొత్తాను ఆ విషయంలో మాత్రం అంటే ఈ రోజు వస్తుందని అసలు ఊహించం కదా అది అదంత ప్రశస్తిని కూడా మనకి ఆ టైంకి స్ఫురించలేదు అన్ని సంవత్సరాలు అంటే ఆ వినడంలో అంటే మత్తు కదా ఆయన అంటే ఒక రకమైన మ్యాజికల్ సిచ్యువేషన్స్ మనకి అయ్యి అంటే ఆ సిచ్యువేషన్ లో ఇమర్స్ అయిపోయి మనం అది మాధుర్యం మింగినట్టు మీకు అలా అనిపించడం చాలండి అది ఆటోమేటిక్గా అదే పనిచేస్తుంది కానీ మీరు చాలా మీరు చెప్పేది కరెక్ట్ అండి ఇప్పుడు అలా అనిపించడం కాకపోతే అంటే అవును అవును అవును
సూర్యుడి మామూలుగా బాహ్యంగా ప్రత్యక్ష ప్రత్యక్షం దయ సాక్షాత్తు ఆయన అది ఎన్ని మనం వివరించిన జ్ఞానం గురించి అందులో ఆత్మానుభూతి గొడుగు దొరకడం అంటే చాలా కష్టం. అందులో తాను పొందింది తాను అనుభవాన్ని తాను విచ్చేసిన అనుభవాన్ని పొందడం మాలకేసారి అంతే తది ఆ లోపల దాసులే చిక్కు అలాంటి కూర్చోలేకైనా అది ఉండలేరు అలా ఆనందాన్ని తాను పొంది ఆత్మానుభవాన్ని పొందడానికి బయట వచ్చారండి ఆయన. అదే మానవాళి ఎంతటి వాళ్ళు అసలు వింటానికి తీసుకునే మనకు తెలిసిన చిన్న చిన్న విషయాలు ఎక్స్ప్రెస్ చేయలేమండి. అది అదే అదేమో అసలు ఎక్స్ప్రెస్ చేయలేదు కదండి. ఇవన్నీనేమో మన బాహ్యంగా కష్టాల గురించి కనుక్కుంటూ అవి తొలగించుకుంటూ మళ్ళీ ఇవన్నీ అంతే కదండి. ఇప్పుడు ఏం చేయగలం వయసులో ఉంది కానీ ఇవన్నీ చేసుకోవడం అలా ఉండగా తర్వాత చాలా ఇష్టాలు వెళ్ళాం చాలా మూడు సార్లు వెళ్ళాం తర్వాత దిగిపేసి చేసాం నాన్న చేసి రాజగారు వేళ అనే కాను సాధుగోము బయట నేను అది అర్థాన్ని వాళ్ళు కూడా వెళ్ళాం అది ఉంటే ఆశ్రమాలు వెళ్ళి కలిసి వెళ్ళాం ఒక రోజు కలిసి ఏ వేసిన కాయలు అవి పట్టుకొచ్చి ఏ సంవత్సరం అండి రామచంద్రరాజు గారు ఇంచుమించు 1983-84 ఆయన సాధు ఓం గారు 90 ఆ టైం వరకు ఉన్నారండి. మురుగునారు మొత్తం ఆయన టెక్స్ట్ అంతా కూడా ఆయనకే అప్పచెప్పారండి సాధు ఓం గారు మొత్తం. మళ్ళీ తర్వాత వచ్చిన ట్రాన్స్లేషన్స్ అన్నీ చాలా బాగా ట్రాన్స్లేషన్స్ అన్నీ గురువాచకోయన్ చాలా మంది వెలుపూర్ స్వామి ఎక్కువ ఆయన బుక్స్ ట్రాన్స్లేట్ చేసేస్తాం. ఆయనతో వెళ్ళారు మీరు గిరి ప్రదక్షిణ చదువుకోవడిస్తున్నారు. అప్పుడు వెళ్ళి ఋషికేశ్ లో ఉన్నాం ఒక నాలుగు రోజులు. ఋషికేశ్ శాంతి కదా కాటేజ్ అదే ఓడిపోతుంది. అక్కడ నుంచి అక్కడ ఉండి బదిలీ వెళ్ళాం. అది కావాలి బదిలీ జాలి బదిలీ దిగి వస్తామండి.
అంటే మాకు అకామిడేషన్ లేదు అప్పుడు, అది చాలా విచిత్రంగా జరిగింది. అది ఎలా జరిగిందంటే మీరు నాన్నగారు విడిపారు, భక్తులకు తెలియచేయలేదు. ఋషికేశ్ ఎవరికి తెలియకుండా తెలిస్తే మొత్తం భక్తులు అందరూ వచ్చేస్తారు. శాంతి కన్నా కదా భక్తులు అందరూ వచ్చి పంపడం ఇష్టం ఉండేది కాదు. నాన్నగారికి రెస్ట్ తీసుకోవాలి, సంపదలో వస్తే ఆయన్ని సౌకర్యంగా చూసుకోవాలి అని వాళ్ళే తీసి బద్రీ అకామిడేషన్ కూడా 6 మంత్స్ ముందు చేసుకోకపోతే అకామిడేషన్ ఉండదంట, ఉండదు. అందుకు నాన్నగారి సౌకర్యాలు వాళ్ళు అరేంజ్ చేసి వంట కూడా వాళ్ళే నాన్నగారు వండి పెట్టేలాగా, ఒక 6 నెలల ముందు వంట నేర్చుకుని శాంతి వాళ్ళే వండి పెట్టేలాగా చాలా నాన్నగారి రామచంద్రరాజు గారిని తీసుకెళ్లారు. ఒకరోజు మీరు అక్కడ ఉండగా ఋషికేశ్ లో ఉండగా మీరు మిమ్మల్ని ఫోన్ చేయమన్నారు జయకి. ఓ రోజు ఢిల్లీలో ఆగినా, నా ఇల్లు నాగారు కన్నా ఇంట్లో ఆగారు. నాకు ఋషికేశ్ వెళ్ళిన 3 రోజులకు 4 రోజులకు ఫోన్ చేసి జయకి చేశారు ఫోన్. అమ్మ ఇలా ఋషికేశ్ అనుకుంటూ ఉన్నాం మేము, క్షేమంగానే ఉన్నాము, మళ్ళీ ఒక 15 రోజులు బయలుదేరి తిరిగి వచ్చేస్తాం అమ్మ, భక్తులు అందరూ క్షేమ అని అడిగితే అందరూ బాగున్నాం నాగారు అని చెప్పి ఫోన్ పెట్టేశారంట. ఎందుకే అంకుల్ ఫోన్ పెట్టేసిన తర్వాత ఫోన్ చేశారు అక్కడ ఇలా నాగారు ఋషికేశ్ కు అనుకుంటున్నాను బహుశా అరుణాచలం వస్తారు చెప్పొద్దని. ఈ సంఘటన మీకు చెప్తాను అంకుల్, ఇది చాలా విచిత్రంగా విచిత్రంగా జరిగింది. ఇంకా మరి వీళ్ళు ఎక్కడ ఉందో నాకు తెలియదు, నార్త్ మనకు కొత్త, నాకు అసలు తెలియదు కదా నార్త్ సైడ్. హిందీ లాంగ్వేజ్ కొంత నాకు వచ్చు కానీ అసలు నార్త్ ఎప్పుడు వెళ్ళింది లేదు, నాకు అవసరం లేదు, ఇంకా చింతలు కదా డిగ్రీ కంప్లీట్ అయింది. సరే మొత్తానికి ఫోన్ చేసి ఏమన్నా ఋషికేశ్ లో కనబడుతుందంటే చాలా చాలా వైభవంగా ఉంటుంది, నాకన్నా ఎప్పుడు విడిచిలేము, ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు చూస్తే మరి ఎంతో అద్భుతంగా ఉంది కదా అంటే వెళ్ళిపోదాం అయితే అన్నారు. అంటే తీరా వెళ్ళాక ఎక్కడున్నారో తెలియదు కదా బాబు, ఫోన్ నెంబర్ లేకపోతే ఫోన్ చేస్తారంటే మళ్ళీ నాన్నగారు ఫోన్ చేసే వరకు మళ్ళీ టచ్ లో రావడానికి లేదు. అసలు నాకు ఇష్టం ఉండదు, కానీ గురువు గారు ఎంత చమత్కారం చేసేవారంటే అలా కొంచెం అందించి వదిలేసేవారు, అందించి నేను పట్టుకుని వెళ్ళిపోతా ఉండేవాళ్ళం. అలా వెళ్ళడంలో అందరు మీరు నమ్మరు, అలా ఏదో కొంచెం చిన్న అదే ఇంకెవరికి చెప్పద్దు అంటే వాళ్ళ గురించి చెప్పడం, మళ్ళీ వాళ్ళు వస్తామంటారు రావండి గందరగోళం నేను అన్నారు, ఇంకా అంటే ఇలా అయితే నాకు అవ్వదు, నేను టికెట్ తీసేసుకుంటాను మీరు వస్తారు మాట్లాడదా, ఇంకా ఇప్పుడు నాకు అందించాక ఇంక నేను ఆగలిగిన వెంటనే సరే తీసేసుకోండి. ఇప్పుడు మన కేశవరాజు గారు భార్య ఓ లక్ష్మి వీళ్ళు కూడా వస్తామన్నారు, టికెట్ నాకు భారత గారికి తీసేశాను, ఆవిడేమో ఆవిడకి పూలక్ష్మికి తీసేశారు టికెట్. ఎక్కుదామని 2 రోజుల్లో ప్రయాణం ఉండగా మళ్ళీ ఎవరు తిట్టారంట, అసలు నాగారు ఎక్కడ ఉన్నారో ఎవరింట్లో ఉన్నారో తెలియకుండా తీరే ఇంత ఖర్చు పెట్టుకుని మీరు అక్కడ దాకా వెళ్ళి వచ్చారు వచ్చారు నలుగురు వచ్చాం మొత్తం టికెట్ తీసుకున్నాక అందరూ తిట్టినట్టున్నారు, తీరా వెళ్ళాక కనపడకపోతే ఇంత దూరం వెళ్ళి భాష రాకుండా ఖర్చు పెట్టుకుని ఏమీ తెలియకుండా వెళ్ళడం ఎందుకు, ఈ అలవే వద్దు ఇలాంటివే మనం అన్ని చదవడుతూ ఉంటాం. గురువు గారు క్రమశిక్షణగా వెళ్ళి ఏదో వాళ్ళకి పాపం వేరే భక్తులు రావడం కూడా ఇష్టం లేదు కదా అని చెప్పినట్టున్నారు, క్యాన్సిల్ చేసేసుకున్నారు. చేసుకుని ఇంక నేను క్యాన్సిల్ చేసేసుకున్నానంటే నేను క్యాన్సిల్ చేసుకునే ప్రసక్తే లేదు, నేను వెళ్ళి వచ్చేస్తాను అన్నాను. ఇంక కుదరండదు కదా మన భక్తులు వాళ్ళు కుదరండదు. మొన్న మేము స్టేషన్కి వెళ్ళి ఎక్కేసాక ఆవిడ పూలక్ష్మి స్టేషన్కి వచ్చేసారు, అయిపోయి ఇంక నువ్వు వెళ్తావంటే ఆయన దొరకకుండా ఉండరు, ఏదో ఒకటి ఇంకా కలిసి వద్దామని చెప్పి నమ్మకు జనరల్ టికెట్ తీసుకుని ఎక్కేసారు వాడు. కరెక్ట్ గా మా భక్తుల పక్కన 2 భక్తులు ఖాళీ, ఎక్కలేదు రిజర్వేషన్ ఎక్కలేదు, అందుకే ఇంక 4 లేడీస్ అండి మాకు మరి అంటే మాకు టీసీ కూడా ఏం అవ్వలేదు, ఇంకా అప్లై చేయడం కోసం ఇంకా రారేమో వాళ్ళు అని ఎక్స్ప్రెస్. అలా వచ్చాము ఢిల్లీ. ఢిల్లీ వస్తూ ఉంటే ఈ నార్త్ ఇండియన్స్ ఒక తల్లి కొడుకు అనమాట, అంటే నా 6 మంది కదా ఒక చోట కూర్చునేది, మన కంపార్ట్మెంట్ లో ఒక చోట 6 సీట్లు కదా ఒక పార్టీషన్ లో. సో ఒక తల్లి కొడుకు అనమాట, వాళ్ళకి హిందీ వచ్చు. సో మరి పెద్ద
లాంగ్ జర్నీ కదా ఇది. ఈ భాష సంభాషణలో ఈ నలుగురు అది మీరు ఎక్కడి నుంచి అలా ఏంటి ఎక్కడికి వెళ్తారని గురువు గారు అని ఇలాగ ఏదో డిస్కషన్ మామూలుగా కబుర్ చెప్పుకుంటాం కదా అలా చెప్పుకోవడం వాళ్ళు ఏమన్నారండి రిటర్న్ ప్రయాణం ఎప్పుడు మీది అని అడిగారు. ఇంకా మేము రిటర్న్ ప్రయాణం అనుకోవట్లేదు అదే 4 డేస్లో ఎప్పుడు తీసేసుకున్నాము అంటే తెలియదు మాకు ఇంకా రిటర్న్ అంటే ఎన్ని రోజులు ఉండాలి ఎక్కడ ఉండాలి ఇంకేమి ఏమి డిసైడ్ చేసుకోలేదు ఎక్కాం బండి మాత్రం 4 రోజుల్లో రిటర్న్ తీసేసుకున్నాం అంటే ఏమన్నాడంటే 4 రోజుల్లో రిటర్న్ ఏమి వచ్చేస్తారండి బాబు అంత దూరం వెళ్తున్నారు మీరు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి 4:30 గంటల ప్రయాణం మీకు ఋషికేశు 4:30 గంటలు ప్రయాణం చేసిన 4 రోజులు అసలు ఏం చూస్తారు అక్కడ ఆ 500 పైన ఆశ్రమాలు ఉన్నాయి ఋషికేశ్లో గురువు గారు కనిపిస్తే ఇప్పుడు గురువు గారిని చూసినా ఆ ప్లేస్ చూడడానికి మీకు దిగిన తర్వాత అసలు ప్రతి అడుగు ఋషికేశు వెతికేశాం వీళ్ళ పేర్లు తెలియదు శాంతి కింద పేరు తెలియదు గంగా ఫారినర్ ఒక ఆవిడ ఉంటుంది గురువు గారు ఇలా తెల్ల వస్త్రాలు వేసుకుని ఎవరిగా వచ్చారంటే ఇంక ఎవరు చెప్తారు ఐడెంటిటీ రామ్ చూడాల లక్ష్మణ్ చూడాల ఇంకెక్కడ కించిన చోటల తిరిగేసి ఇంకా ఆయాసం వచ్చి పొద్దున శివానంద ఆశ్రమానికి వెళ్తే ఎవరు రాలేదన్నారు శాంతి కనపడితే గురువు గారు వస్తే రాకుండా ఎందుకుంటారండి నాకు కనపడలేదు రాలేదు అన్నారు అయ్యో ఇది ఋషికేశంలోనే ఉన్నారు ఆయన వస్తే మాకు చెప్పండి ఇంక మరి వేరే చోట ఎదుకుని వస్తామని ఆశ్రమాలన్నీ తిరిగేసాం మొన్నడు మేము వెళ్ళిపోయిన అరగంటకి మీరు నాన్నగారు శాంతి కన్నతో వచ్చారంట ఆర్థిక టైంకి వచ్చి లోపల ఆవిడ సమయమే నాన్నగారు మీరు ఇక్కడే ఉన్నారా ఎన్ని రోజుల నుంచి ఉన్నారు పాపం మీకోసం గోపి పిల్ల అంటూ నలుగురు మొత్తం అగ్రహంస్తున్నారు ఋషికేశ్ అంతా మరి పాపం చాలా తప్పుగా ఉన్నారంటే ఇంత నవ్వు ఎప్పుడు నవ్వే కదా ఆయన ఇలాగ మూతి చేసుకుందాసి వాళ్ళు మళ్ళీ రేపు వస్తేనమ్మా నేను ఇలాగ బద్రీనాథ్ వెళ్తున్నాను ఈ కొస పోకుండా ఎప్పుడు బద్రీ వెళ్తున్నాము బద్రీ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడుంటారో ఏంటో డీటెయిల్స్ కనుక్కుంటే ఇలా ఆధార నిర్వహణ ఆశ్రమంలో ఉన్నారని చెప్పారంట వచ్చిన తర్వాత నేనే వచ్చి వాళ్ళని 2 తారీఖు ఎప్పుడు వచ్చి కనిపిస్తాను అందులో దిగాం అక్కడికి వచ్చి కనిపిస్తామమ్మా వచ్చారు అని ఇలాగ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో 2 తారీఖు మీ దగ్గరికి ఆయన వస్తారు అని చెప్తే మేము 4 రోజులు ఇక్కడే చెప్తాం ఆయన కోసం వచ్చాం ఇంతకీ మేము 4 రోజుల్లో రిటర్న్ టికెట్ కదా అతను చెప్పాడు ఆ ట్రైన్ లో 4 రోజుల్లో రిటర్న్ వచ్చేస్తే ఎందుకండి పోస్ట్పోన్ చేసుకోండి అంటే మాకు అసలు ఢిల్లీ తెలియదు ఇప్పుడు దాకా ఇప్పుడు పోస్ట్పోన్ ఎలా చేసుకుంటాం టికెట్ అంటే తను ఏం చేశాడంటే మేము కూడా వస్తాం నేను టికెట్ కౌంటర్ లో నుంచుంటాం ఇద్దరు ఒకళ్ళు తీసేసుకోండి ఒక వారం తర్వాత తీసుకోండి శుభ్రంగా అన్ని ప్లేసులు హరిద్వార్ ఉంది పక్కన ఇవన్నీ చూసుకుని వెళ్ళండి అని చెప్పి మాతో పాటు ట్రైన్ దిగిన తర్వాత వాళ్ళు వస్తే నేను పొరపాటు చేశాను ముందు టికెట్స్ క్యాన్సిల్ కొట్టేశాను రిటర్న్ టికెట్ తర్వాత తీసుకుందామంటే వారం తర్వాత టికెట్ లేవు ఆ నెక్స్ట్ రోజు ఇంకో 4 రోజులు ఎక్స్టెండ్ చేసిన అసలు వెయిటింగ్ లిస్ట్ కూడా టికెట్ లేదు అయ్యో ఏదైతే మునిగిపోయి ఉన్న టికెట్ ఓడిపోయింది నెక్స్ట్ టికెట్ లేదు ఇంక ఏ రోజుకుందో చూసి చెప్పుకోకు అంటే 15వ తారీఖు ఉంది అంటే అప్పటికి కరెక్ట్గా 15 రోజులు ఇవ్వ ఇంక ఎలాగా అంటే సర్లే తర్వాత చూద్దాం ముందైతే ఒక చోట టికెట్ కొట్టి చెప్పి టికెట్ తీసేసుకున్నాం నలుగురికి అదే రోజు అదే ట్రైన్కి మీ ప్రయాణం దుర్ఘటన మరి మేము అనుకున్నది కాదు కదా అది అంటే ఎంత మహత్యం అంటే ఇప్పుడు నాన్నగారు రిటర్న్ జర్నీ ఎప్పుడో మాకు తెలియదు ఏ ట్రైన్కో మాకు తెలియదు మేము మామూలుగా మా పద్ధతిలో వెళ్ళి గురుగారు దర్శనం చేసుకుని 4 రోజులు తిరిగి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు ఆ ట్రైన్లో పరిచయం అయిన వాళ్ళు ఏముందని చెప్పి చెబితే ముందు క్యాన్సిల్ చేయకపోతే అది వేరు క్యాన్సిల్ పట్టకపోదు క్యాన్సిల్ కొట్టేయడంతో ఇంక మొన్న రోజు తీసుకోవాలి కదా అలా అదే ట్రైన్కి మళ్ళీ నాన్నగారితోనే తిరిగి వచ్చామండి అన్ని రోజులు గురుగారితో ఉండడం జరిగింది అంటే బదిలీలో ఉన్నారు అని చెప్పారు కదా వెంటనే నేను అన్నాను ఋషికేశ్లో కూర్చొని ఏం చేస్తాము మొత్తం అన్ని ఆశ్రమాలు తిరిగేసాం అప్పటికి చూడవలసిన దయానంద సరస్వతి చూసి దయానంద గారి దర్శనం కూడా అయిపోయింది చూపించేశారు నాన్నగారు దయానంద ముందు కనిపించేస్తే ఆ ప్లేసెస్ అన్ని మీరు మీకు చూపించరు కదా నాన్నగారు అందుకని ముందే చూపించారు మర్నాడు పొద్దున్నే బయలుదేరుతాం అన్నారు నాన్నగారు అంటే ఆ పొద్దున్నే మేము బయలుదేరిపోతాం అని చెప్పాం ఇంక
టాక్సీ మాట్లాడి ఇంకా మాకు భోజనం చేయకుండా పంపలేదు నిర్వాణ ఆంధ్రా నిర్వాణ ఆశ్రమంలో. ఒక 2 గంటలు లేట్ అయింది బయలుదేరేసరికి. బదిలి వచ్చే దారిలో రాళ్ళు పడిపోయి దారి బ్లాక్ అయిపోయిందండి. మీరు జ్యోతిర్మఠం వెళ్ళిపోయారు. జ్యోతిర్మఠంలో మీకు ఒక రోజు స్టే మాకు తెలియదు, బదిలీ వెళ్తానని చెప్పారు నాన్నగారు. సో మరి ఈ అన్ఎక్స్పెక్టెడ్ కదా, ఈ రాళ్ళు పడిపోయి వర్షం పెద్ద వర్షం పడి రాళ్ళన్ని పడిపోయి రోడ్డు బ్లాక్ అయిపోయింది. జ్యోతిర్మఠంలో అంటే ఏం జరిగిందంటే ఈ రాళ్ళు అడ్డుపడి కదా ఆ రాత్రికి ఇంక మేము ప్రయాణం చేయలేకపోయాం. రోడ్డు బ్లాక్ అయితే ఇంక బదిలీ వెళ్ళడానికి లేదంటారు. మేము రీచ్ 3-4 ఆ టైంకి ఈ రాళ్ళు పడిపోయి రోడ్డు బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోతే ఒక అతను ఎవరో వచ్చి, అమ్మ నలుగురు లేడీస్ లో ఉన్నారు మీరు, ఇక్కడ 2 రూములు ఋషికేశ్ నుంచి బదిలీ వచ్చేటప్పుడే ఒక్క రూమ్, 2 రూమ్ ఒక్కటే కంపెనీగా ఉంది, ఒక్కటే ఉంది చిన్న బిల్డింగ్ ఇంకా నేను మిగతా వాళ్ళకి ఎవరికీ చెప్పట్లేదు. లేడీస్ కింద ఉన్నారు కదా పాపం ఇబ్బంది పడతారు, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఆ రూమ్ కావాలంటే తీసుకొని ఉన్నాడు. కమగబా వెళ్ళిపోయి ఈ నైట్కి ఆ రూమ్ కావాలి అని డ్రైవర్ అడిగితే ఎలాగో నైట్ ప్రయాణం లేదని చెప్పాడు. ఆ రాత్రికి మిగతా వాళ్ళందరూ ఆ వెహికల్ స్టార్ట్ పడుకోవాల్సింది కలగడం లేదు. మాకు అటాచ్డ్ బాత్రూమ్ తోటి రూమ్ దొరికిందండి. ఆ రూమ్ లో స్టే చేసి తెల్లారట్ల 6 గంటలకు బయలుదేరి క్లియర్ అయిపోయినప్పటికి క్లియర్ చేశారు. మేము బదిలీ వెళ్ళేసరికి 8:30-9 మధ్యలో వెళ్ళాం. బదిలీ వెళ్ళి మొత్తం అన్ని ఆశ్రమాలు ఆంధ్ర రిలేటెడ్ అన్ని ఎదిగినా ఎక్కడ గురువుగారు రాలేదన్నారు. పేరు చెప్తే నాన్నగారు అన్నారు అదే ఇవన్నీ చూసి అంటే మాకు దొరకలేదు. గుడికి వెళ్దామని వీళ్ళకి గుడి ఇంట్రెస్ట్ కదా, భూలక్ష్మి గుడికి వెళ్దాం అంటే గుడి లేదేమీ లేదు గురుగా దొరికితే సార్కి టోల్ గేట్ దగ్గర మేము రిటర్న్ వచ్చాం. ఎలా వచ్చాము, చిన్నజీ స్వామి ఆశ్రమానికి కూడా వెళ్ళిపోతే ఫారినర్స్ ఎవరు రాలేదమ్మా. ఫారినర్ కనుక బదిలీలోకి ఎంటర్ అయితే ముందు పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేయాలంటండి. సో డెఫినెట్ గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు దొరికేస్తారు వచ్చారా లేదా అన్నది. అంటే బదిలీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూస్తే ముందు రోజు ఎక్కడ ఫార్మర్ ఎవరు లేరు, ఆ రోజు కూడా ఫార్మర్ ఎవరు లేరు, అయితే ఇంకా రాలేదు అంటారు. అది కాదండి వచ్చేసారు వాళ్ళు అంటే ఫార్మర్ నిన్న ఈ రోజు లోపలికి రాలేదు, బహుశా వాళ్ళు ఏమన్నా దారిలో ఉన్నారేమో చేయకుండా కుదరదండి అసలు. బదిలీ బహుశా మీకు వెహికల్ వెళ్తూ ఉంటేనే రిజిస్టర్ చేసి ఉంటారు. సో అప్పుడు టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాం, ఇంక నిరుత్సాహం వచ్చేసింది. అయ్యో ఋషికేశం కనపడలేదు, ఇప్పుడు తీరా 8 గంటలు ప్రయాణం చేసి రాత్రి అంతా స్టక్ అయిపోయి బదిలీ వస్తే ఇప్పుడు నాన్నగారు కనపడతారో లేదో అని టోల్ గేట్ దగ్గర ఇలా కూర్చుని ఉన్నాం. సడన్ గా భారత అంటే డ్రైవర్ పక్కన సీట్ లో ఉన్నారనమాట నాన్నగారు అని తెలిసారు. పరుగు మీ తాతయ్య చూసారు ఇంకప్పుడు నాన్నగారు మా వెహికల్ ఫాలో అవ్వండి అంటే మీకు ఇష్టం లేదు కదా గన్నా శాంతికి మీరు రావడం ఇష్టం లేదు, నాన్నగారు కొంచెం రూమ్ ఏదన్నా ప్రమాయించండి అంటే ఇప్పుడు రూమ్ దొరకదు నాన్నగారు 6 నెలల క్రితం బుక్ చేసింది ఇది అంటే ఇది నంబర్ ఇంక మళ్ళీ అంటే ప్రతి స్టెప్ మెరకల్ ఏ వెళ్ళి కారు వెతుక్కు మరి కారు వదిలేసి వచ్చేసాం కదా మేము మళ్ళీ కారు వెతుక్కుంటా వెళ్ళి నాన్నగారు వెళ్ళిన చోటుకి వెళ్ళి కన్న దగ్గర అడ్రస్ తీసుకుని కన్నా చూపించమంటే ఇంకా మా కుదరదని చెప్తే అలా కాదు లేడీస్ కదా కొంచెం చూడన్నారు. కన్న ఇలా బయటకు వచ్చి రాడ్ ఏదో ఉంది చూసుకోలేదు, వాడి అమాంతంగా పడి స్పెక్స్ అయిపోయింది. ఇంకా అసలే పాపం కోపంగా ఉన్నాడు, ఇంకా వద్దొద్దు అసలు వద్దమ్మా కన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మేము రాలేదు దర్శనాలు, ఇప్పుడు నాగా చెప్పిన టైంలో ఒక అరగంట వచ్చి అయిపోతాం కంగారు పడద్దు. ఇంకప్పుడు చెప్పాను కన్నా వద్దు వెళ్ళిపో
మీరు మాయమైపోయి మళ్ళీ ప్రత్యక్ష అలా కూర్చుని చూస్తున్నాం, టైర్డ్ అయిపోయాం, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. ఈ లోపల ఒక అతను ఎవరు వచ్చి ఉంటావాలా అంది. ఇలా నలుగురు ఉన్నా అంటే డబుల్ బెడ్ ఉంది, సరిపోతారు మీరు అడ్జస్ట్ అయితే, ఇవ్వమంటారా అటాచ్ బాత్రూమే ఉంది, ఒక 4 డేస్ కుదురుతుందా మేడం, మాకు కావాల్సింది 3 డేసే కదా. అమ్మయ్య అనుకుని వెళ్ళాం నంబర్ అంకుల్, మీరేమో అలకనంద ఒడ్డుని మీ కాటేజ్ అలకనంద ఈ బ్రిడ్జ్ దాటి ఇటు రాగానే అలకనంద అటు నాన్నగారు అలకనందకి ఇటు మాకు చూపించారు. వాడికి తెలియదు గురువు గారు రూమ్స్ అంతా వాడికి తెలియదు. ఫస్ట్ ఫ్లోర్ లో చూపిస్తే ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ నుంచి డైరెక్ట్ గా కిటికీ నుంచి మా గురువు గారు కనపడుతున్నారు. అక్కడ టూరిస్ట్ హోమ్ రాజి టూరిజం వాళ్ళు కలిసి ప్రయాణం కూడా వెనక్కి కలిసే కదా సార్. తర్వాత మధ్యలో ఉదాహరణగా నేను మరి స్నానం చేశాను. మీరు చాలా సార్లు చేశారు మాకు అందులో స్నానం. అలాగదు ధ్యానుడు వచ్చేటప్పుడు ఆగి స్నానం చేశారు. మీ ఇద్దరు మళ్ళీ స్నానం చేసాం సార్, ఆ సెంటర్ పేరు ఏదో ఈ నదులు కలిసిన చోట అక్కడ చేసిన తర్వాత మధ్య ఋషికేశ్ లో నాగా నేను ఒకసారి ఒకసారి వెళ్ళాం. నేను పోయి పొద్దున స్నానం వెళ్ళిపోవడం కోయంబత్తూరు లాడ్జ్ రూమ్ ఇంకోసారి సిటీలోనే రూమ్ తీసారు లాడ్జ్. అక్కడ నుంచి రంగరాజు అమ్మాయి వచ్చి వంట చేశారు. కాసేవారు చాలా సౌకర్యంగా చూసారు, మాత్రం సామాన్యంగా చూసుకోలేదు. రంగరాజు గారు భార్య భర్త ఇద్దరు కూడా కుటుంబంలో రంగరాజు గారు లక్ష్మి చాలా ప్రేమ నాగూర్ 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 నుంచి కోనేరు కోనేరు భీమసంగరం భీమాశంకర్ జ్యోతిర్లింగం అండి, పూనా కొద్ది దగ్గర అండి. అవునండి, అది వచ్చి రాత్రి అక్కడ ఉన్నాం.
బాగా కొండలు కొండ మీదకు ఉన్నట్టు ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ జ్ఞానేశ్వర తర్వాత ఈయన రథం వచ్చింది తుకారం తుకారం చూసాం పుణ్యక్షేత్రాలు రామచంద్రరాజు గారు మాట్లాడుతున్నారు. ప్లేసెస్ మాత్రం చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క బ్యాచ్ భక్తులు ఒకసారి వచ్చారు కానీ ఎక్కువ మేమే ఇనీషియల్ గా ఎక్కువ ప్లేసెస్ వరుసగా చూసినప్పుడు మాత్రం భక్తులు తక్కువ ఉన్నారు. కొన్ని చాలా సంవత్సరాలు ఇంచుమించు 15-20 సంవత్సరాలు అంటే ఆల్రెడీ 90s వచ్చే వరకు కూడా ఇది లేదు కదండి. మరి తీసుకొచ్చేవారు కదా మిత్రులు చక్కని తీసుకొచ్చేవాడిని ఇప్పుడు వైజాగ్ వెళ్ళి వస్తూ ఉండేవారు సంవత్సరం 3 సార్లు హైదరాబాద్ సంవత్సరం 3-4 సార్లు అరుణాచలం అరుణాచలం వస్తే భక్తులు అందరూ వచ్చేసేవారు. సో భక్తులకి నిరంతరం అందుబాటులో ఉండేవారు. ఇలా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు కొంచెం రహస్యంగానే వెళ్ళవలసి వచ్చింది. ఒకసారి చెప్పకుండా వెళ్ళి కొడుకున్నా బస్ లో వెళ్ళి అది ఎవరు తెలియదు. అప్పుడు తర్వాత కొడైకనాల్ వెళ్ళాను నాగంట కొడైకనాల్ 11 రోజులు ఉంటుంది అని వెళ్ళాను. 11 రోజులకి 4 రోజులు నాకు అయి కొండ మీద తీసేడు ఎవడో కన్నా శాంతి చలి రాజులో రుణలేమని చెప్పేసి చలి కాదు భక్తులను చూడకుండా ఉండలేక చలి చలండి. దాలో వస్తా కొన్ని ముంపు ఇంపార్టెంట్ అన్ని చూసుకొచ్చాను. అప్పుడు వడివేలు ఫోన్ చేసి వచ్చాడు వడివేలు ఇచ్చాక నేను వెళ్ళాక ఫోన్ చేస్తూ వచ్చాడు. ఇలాంటి ఏమన్నా ఫీల్ అయితే మా భక్తులకు విపరీతమైన సంబంధం ఇంతగా అంటే ఊళ్ళో అందుబాటులో ఉన్నప్పుడు అంత అనిపించదు. ఎక్కడైనా పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారంటే మాత్రం ఇంకా అసలు కుదురుండేది కదా భక్తులు. నాగరం తీర్చిపెట్టి అంటే అక్కడ ఏ వైభవం కురిపిస్తున్నారు అంటే వెళ్ళిన చోట ఆ స్థలం యొక్క వైభవం తర్వాత భగవంతుడి వైభవం శ్రీహర్ కోట కూడా చాలాసార్లు నాగారిని శ్రీహర్ కోట అనే సారి తిరిగి వచ్చేటప్పుడు అసలు అన్నసరం వెళ్ళాలి శ్రీహరి కోట సూర్యుడు సూర్యుడుపేటలో ట్రైన్కి వచ్చాం అక్కడ లోకల్ ట్రైన్లు ఉన్నాయి కదా కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్కాము పని చేసింది అది ఎక్కామన్నాయి ఖాళీ ఖాళీ నుంచి ట్రైన్లో మెడ్రాస్ వరకు సూర్యుడు నుంచి ఖాళీ అంత అంత కష్టం నాకు తెలియదు ఎక్కేసా మామూలుగా టికెట్ కొనుక్కుని మామూలు బాధ కదా సౌకర్యం కూడా ఎప్పుడు చూసుకోలేదు. ఇప్పుడు సెకండ్ క్లాస్ కంపార్ట్మెంటే కదా ఇప్పుడు ఏదో కొంచెం ఆరోగ్యం కొంచెం గొడవ చేసేసి తీయడం ఏసీ పడదు అందరితో పాటు మధురై వెళ్ళి రాత్రి అక్కడే పడుకున్నాం మన భగవాన్ దగ్గర ఆ ధ్యానం వచ్చింది ప్రణాళిక ఉంటుంది కింది చిన్న చేప ఇచ్చారు కదా అప్పుడు మంచి లేదు. ఒక ట్రిప్ మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు నాన్నగారి రియలైజేషన్ వచ్చిందని చెప్తారు అది కదా అదే అది కాకుండా మధురై ప్రత్యేకించి వెళ్ళిన మధురై మీరు అనేది మధురై భగవాన్ మన్నాను భావాన్ని చూసొద్దారండి అక్కడ పడుకున్నారు మన్నాడు వెళ్తే మళ్ళీ అన్నాసే వచ్చేసాయి అన్నది ఇంచుమించు అన్న తిరువనామలలోని ఒక మాసం మీద పడుకునే రోజు కూడా ఉన్నాను. అవునండి ఇచ్చేది ఒక మాత్రమే పడుకున్నాం చాలా సార్ ఒక మాత్రం
తర్వాత 86 84 86 86 నాన్నగారికి ఇది అనుకోవచ్చు. మీరు పక్కనే ఉన్నారు అండి. అయితే ఈ అనుభూతి అన్నారు కానీ నేను దర్శనం అయినప్పుడు కానీ అనుభూతి పొందలేదు. నేను కాదు చెప్పాను మీకు ఇప్పుడు నేర్చుకున్నాను అయితే సబ్జెక్ట్ రాలేదు. ఎక్కడికి వస్తుందండి అంత ఇంతమంది నేను పొందింది వీళ్ళందరికీ తెలియకుండా ఎందుకు దాచుకోవాలని అప్పుడు మొదలెడితే ఈ వేల అలాగో అలాగే 86 చెప్తున్నది నాకు ఇప్పుడు నిజంగా కాదు. ఆయన వేరే అనుభవం రావచ్చు రా ఉందా ఉండొచ్చు అది వేరు. అయితే ఆయన అప్పటికే ఆయన పొందిన వ్యక్తే లేదా ఇంతలాగా అంత ప్రజల గురించి అలా మనలాగా ఆయన కూడా సుఖంగా ఉండాలి నేను పొందినది పొందాలి ఇలా పొందాలి ఇలా నేర్చుకోవాలి మీరు ఇలా బలహీనత పోగొట్టుకోవాలి వాసన పోగొట్టుకోవాలి మీరు కూడా నాలుగు సొంతంగా ఉండండి ఎందుకు బయటకు చెప్పాలైనా అప్పటికే సంవత్సరాల నుంచి చెప్తున్నాను అయినా అంతే కదా చెప్తారు కదా అప్పుడు చెప్తారు కదా 1980 నుంచి చాలా స్పీడ్ అండి అంత మించి అంతకుముందు ఎప్పుడు మన నెల నెలకి పూర్వం లెక్కలు చెప్పుకోరు కానీ అప్పుడు ఇంక జనాభా పెరిగిపోయారు చాలా ఎప్పుడైతే పెరిగిపోయారో విధానాలు మార్పు చెంది కుదరదు కదా రెస్ట్రిక్షన్ ఒకటి ఉండేది కాదు ఎవరిని ఎప్పుడు కాదని ఎవరు కాదు ఎవరు కాదు ఒక కంట్రీ లేదు కంట్రోల్ చేసి కూడా లేరు ఎవరి వాళ్ళు చాలా మామూలుగా వెళ్ళిపోవాలంటే మాకు ఇచ్చారంటే మా వెళ్ళిపోయి ఉండు పోతాం మీటింగ్ ఆంధ్రాన్ని టాబ్లెట్ అండి అడిగి దిగాలి జ్వరం కూడా వచ్చి ఒకసారి వేసింది శరీరాన్ని మాట ఇచ్చారంటే మనం మా గురించి మీ మీటింగ్ మొత్తం మధ్యాహ్నం 1 గంట 12 బయలుదేరిపోయాడు ఇప్పుడు మొన్న గంటలో ఒక మీటింగ్ లేదా అంటే ఆయన కూడా సౌకర్యం కోరుకోలేదని ఎలా అయినా చెప్పేస్తారు కదా నాన్నగారు అని కూడా కొంత పాపం ఆయన ఏమో కాదండో ఆయనకి తెలియదు ల్యాండ్ ఫోన్ ఇక్కడ ల్యాండ్ ఫోన్ ఉండేది ఇక్కడ రోజు శాతం ఉండదు నాకు ఏదైతే ఖాళీగా ఉన్నారా పని అన్న ఉందా తెలియదు నాకు పని లేదా అని అయితే రండి ఇది రాయలేను ఎవరికైనా ఏదైనా చెయ్యాలని చెప్పేసి అవి చేయటానికి లేకపోతే ఎక్కడికి వెళ్ళాలను టీఎస్ రెస్ట్లెస్ రాత్రి టైర్లెస్ 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 జర్నీస్ టైర్లెస్ అంటే ఆయన రెస్ట్ తీసుకోలేదు తీసుకోలేదు అసలు అది ఏంటి చైతన్యానికి రెస్ట్ ఏంటి అని రెస్ట్ ఏంటి ఆత్మకి రెస్ట్ అది మేము ఎప్పుడు ఎక్కువ ఆశ్చర్యం ఎలా పడ్డామంటే ఆయన కంటే శరీరం తెలియలేదు ఆయన పక్కన రాజచంద్రరాజు గారు కూడా తెలియకుండా చేసి తీసుకున్నారు కదా అది కరెక్ట్ అంటే అన్ని సంవత్సరాలు అంటి పెట్టుకుని షాడోలా ఉండడం అంటే అది సామాన్యం కాదు మాత్రం పూర్తిగా అది అంత ఇష్టం లేదు చెప్పకపోతే మనకు మనం అంటూ కూడా ఆయనకు అలాగ ఉంది ఆయన ఒకసారి పిలిచి వారండి పిలుపు ఆ హృదయంలో తెచ్చేది ఆ చైతన్యంలో ఆనందం ఉండాలి ఏ ఫస్ట్లో నాన్నగారు మా ఇంటి దగ్గరికి వెళ్ళి మా ఇంటి పడుకుంటే ఆయనే ఆనంద పరస్పరం అటువంటిదండి అప్పుడంటే మామూలు కదండి అది నిజంగా భగవాన్ ఫోటో ఉంది అండి కొద్ది గుండు ఉన్న ఫోటో ఉంది పెద్ద పెట్టుకోండి బస్ట కట్టిన ఫోటో పెట్టి అలాగా ఇలా ఆ పొడికి నా చూసుకున్నా ఫోటో మా ఇంట్లో మీరు చూసుకుంటారు ఆ కళ్ళు ఉంటాయి నా కళ్ళు వస్తున్నాయా నా కళ్ళు అంటూ వచ్చినాయి అనిపించింది అండి ఆనంద భగవాన్ కళ్ళు అంటూ వచ్చినాయా నా కళ్ళు అంటూ వచ్చినాయా తెలిసింది కదా ఏంటి ఇంత వైపు శరీరానికి ఎంత ఆనందం వచ్చేది అపమానం ఉందో ఏంటి బస్ ఏంటి అని నాకు తెలిసింది తర్వాత తర్వాత తెలిసింది మనకి శరీరానికి శరీరానికి సంబంధించిన తర్వాత
మనకి అదేంటో తెలియకుండా అనుభూతులు ఇచ్చేస్తూ వెళ్ళిపోయారు. వ్యాపించి ఉన్నది స్విచ్ అంతా అందులో తెచ్చిందే కదా, మనం అందులో తెచ్చాం. అది ఎప్పుడు ఉంటుంది. నాన్నగారు ఎప్పుడు కూడా మరి కాలాన్ని మాటలు చెప్పుకున్నామంటే ఇప్పుడు గ్రామాలు దాటిని, నదులు దాటిని, సముద్రాలు దాటిని, అన్ని దేశాలుగా మాటలు అయ్యే కదా. అయితే చైతన్యం మాటలు మామూలు మాటలు చెప్పు ఎంత పెట్టి హలో కదా, నాగే చెప్పారు కదా. లేని చోటు లేకుండా ఉంది కదండి, చైతన్యం పొంది ఆయన వ్యక్తి ఆయన లేని చోటు ఉంటాం కదా, ఆయన లేని చోటు ఉంటాడు. అదే మనం ఇంకా మరి అటువంటి వైభవం దొరకదు. అంటే మన ఆయన పొందింది మన పొందాలి, ఆయన పొంది ఆనందం. కాపర్ వచ్చి కాపర్ వచ్చి బ్రాహ్మణంలో వచ్చారు. తర్వాత మా పాపల పెళ్ళిళ్ళు కూడా ఆయన చేశారు. మొదటి పోకపోతే ఆయన తెలిసి ఆయన చేశారు. రెండో పోకపోతే దేవ అదే అండి. అది ఎలా జరిగిందంటే మా పాప నెంబర్ దేవా తీసుకురమ్మన్నారు మోటార్ సైకిల్. ఆ రోజు టీవీఎస్ తీసుకెళ్ళిపోయింది దేవాడు మా పాప చూసి పాపం చూపిందని అబ్బాయి వచ్చారు. వచ్చి నాకంటే ముందు అక్కడ ఉన్నారు మాట్లాడేశారు. మాట్లాడేసి నా చే పళ్ళు ఇప్పించాడు తెలుగు తీసేసుకున్నారండి. అన్నీ అయిపోయి మా చిన్న పాపని నేను మాకు చదువు వచ్చేస్తుంది జనరల్గా. దాన్ని ఈ చదువుతో అయిపోయింది, డిగ్రీ చదివిందని చెప్పేసి మా బావగారు ఒక ఆయన హెడ్మాస్టర్ తెలియదాన్ని ఇది టెన్త్ దాకా నైన్త్ వరకు గుండెల్లో చదువుకున్నాడు, బాగా చదువుకున్నాడు. ఇంటికాడ అన్ని పనులు అది చేసేసింది, వంట ఏది అవసరం ఇంటికాడ మామూలు కూర కొయ్యి కూడా ఉండే కదా, కొయ్యి ముగ్గెట్టేసి స్కూల్ సైకిల్స్ వెళ్ళిపోయి అటువంటిది టెన్త్లో ఆశపడి మా బాగా హెడ్మాస్ మ్యాథ్స్ బాగా చెప్తారు నీ పిన్వాదం చేయించాడు అప్ప చిన్నపాప. నాన్నతో చెప్పి చెప్పకుండా అయితే నేను దగ్గరే అని ఆలోచించి అడిగినదా చెరుకు స్తంభం మీద నా స్తంభం చేయకుండా నీ స్తంభం చేయక కూర్చున్నా పాకెళ్ళు రాత్రిగా రాత్రి ఏమి తిరిగి ఇలా నాగేలా పంపించాలనుకున్నా ఎలా ఉంటుందంటే సరే అనేది అనుకున్నాం పంపించామండి. సంవత్సరం దాకా అయిపోయింది టెన్త్ క్లాస్ రాసేసిన మామూలుగా అలాగా అంటే మధ్యలో నేను ఇంటికి వచ్చి వెళ్ళాను ఇది సెలవులు జీవసేసింది నాకు అర్థం కాలేదు. అది హోమ్ సిక్నెస్ అయితే అర్థం కాలేదు ఇంటి బ్యాంక్ దానికి మనసు ఎలా పాడు చేసుకుందో నెమ్మదిగా మార్కులు తగ్గిపోయి అలాగే టెన్త్ రాసేసినాయండి. సెంటర్ ఏమో పాల్గొని ఇచ్చాడు మేము వెళ్ళి అవ్వడం తీసుకుని తీసుకొచ్చి మా మనిషిలో పాడేటంటే ఎలాంటి పలవంతంగా పంపిణీ వెళ్ళిపోదాం అలాగే రాసినండి. రాసి చేసిన రిజల్ట్స్ వచ్చినాయి కానీ ఓ సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ పోయింది అలా రాసిన కూడా మా రెండో పాప పెళ్ళికి అప్లై చేసి అందరూ భోజనాలు అయిపోయింది దీనికి భోజనం అప్పుడు వాళ్ళ పెళ్ళికి రా మా పాపకు లైఫ్ లో కూడా పెళ్ళి అప్పుడు అర్థం చేశాను అప్పటి దానికి ఎంత స్పీడ్ చేసేనా కానీ దేనికి తెలిపోయి అప్పుడు నా జీవితం కట్ అయిపోయింది సిద్ధ మాట పడితే సంస్కారం అంటే కూర్చో.